మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా అవేమీ వారిని రక్షించలేకపోతున్నాయి. అంగబలం ఆర్థిక బలం ఉన్న బడాబాబుల్ని చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి. నెల్లూరులో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 6 పదుల వయసు దాటిన ఓ కామాంధుడు మనవరాలి వయసున్న గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కలిగిన వ్యక్తి కావడంతో మొదట ఆ గిరిజన బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టేందుకు సంకోచించారు. అయితే ఆ గిరిజన కుటుంబానికి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు తోడుగా నిలవడంతో స్థానిక పీఎస్ మెట్లెక్కారు. విషయం తెలుసుకున్న ఆ బడాబాబు తన అంగబలం, ఆర్థిక బలాన్ని ఉపయోగించి కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఓ మంత్రికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి కేసును తారుమారు చేసేందుకు నిందితుడి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మైనర్ బాలికల పైన అటాక్ పెడుతున్నారు, అత్యాచారం చేస్తున్నారు, అవసరమైతే చంపి పడేస్తున్నారు. మన ఇటీవల రితిక్ అపార్ట్మెంట్లో కూడా 10 సంవత్సరాల పాప బాలిక, చిన్న పాప, ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు. కానీ ఎవరు ఏంది అనేది వెలుగులోకి రానియకుండానే తొక్కేసారు. దానికి కారణం ఏంటంటే రాజకీయ నాయకులు పుష్కలంగా ఉన్నాయి అండదండాలు. ఇదే కనుక గొప్పింటి బిడ్డలకు కానీ చదువుకుంటే 24 గంటలు చర్యలు తీసుకునేవాళ్ళేమో, పేదవాళ్ళు కాబట్టి ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదేమో అనేటటువంటి అభిప్రాయానికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంతమంది గగ్గోలు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోవటం లేదంటే అదే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా న్యాయపోరానికి రాలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి భయభ్రాంతులు పెట్టినారో తెలియదు. కాబట్టి మేము మహిళా సంఘంగా ఒకటే కోరుతున్నాం, ఏదైనా కూడాను అందరికీ తెలుసు ఈ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తి ఎవరనేది కూడా తెలుసు, అతను పరారీలో ఉన్నాడన్న సంగతి కూడా తెలుసు, అతన్ని వెంటనే అరెస్ట్ చేయమని చెప్పేసి సైద్వాగా డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే అతనికి